కరోనా క్లిష్ట పరిస్థితుల్లో సీఎం జగన్ రాష్ట్రంలో ఎంతో బాధితాయుతంగా పనిచేస్తుంటే ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నాగమణి మంత్రి కన్నబాబుపై విమర్శించే హక్కు అయ్యన్న పాత్రుడికి లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ఉద్రతంగా విమర్శ మమ్మల్ని బాధించిందండి. శ్రీ కుర్సాల కన్నబాబు గారి మీద ఆయన చేసిన విమర్శ మమ్మల్ని బాధించింది. ఎందుకు ఇంత చక్కగా పనిచేస్తున్న మంత్రిని ముఖ్యమంత్రిని విమర్శించడానికి మీకు నోరెలా వచ్చిందండి? అయినా ఇది ఎంతో కష్టకాలం. ఈ కష్టకాలంలో సరిగ్గా ఇప్పుడు పంటలు చేతికొచ్చే టైము. ఇలాంటి టైంలో ఈ కరోనా వల్ల మనకు లాక్డౌన్ విధించడం, లాక్డౌన్ వల్ల కొంతమందికి ఉపాధి కోల్పోవడం, అలాగే రైతులు పండించిన పంటని ఎక్కడికి చేర్చుకోలేని పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో కూడా మా గవర్నమెంట్ ముందుకొచ్చి సీఎం గారి ఆదేశానుసారం మా మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు శ్రీ కురసాల కన్నబాబు గారు ఆయన చొరవతో ఎంతో ముందడుగు వేశారండి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయ క్షేత్రంలో పొలంలోనే కళ్ళల్లోనే వచ్చి గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు చేసి 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు సామర్థ్యాన్ని పెట్టడానికి ఇదంతా చూస్తోందండి. ఇవన్నీ మీకు కళ్ళకి కనిపించడం లేదా? ఈ మనకెక్కడ రవాణా కూడా ఎక్కడికి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా రైతుకు అండగా ఉండాలని కొన్ని కొన్ని ప్రదేశాల్లోంచి వెంటనే ఎక్కడికక్కడ పంట తీసుకొచ్చి రైతు బజార్లో కానీ మొబైల్ వ్యాన్ల ద్వారా కానీ ప్రతి ఇంటికి సరఫరా చేస్తున్నారు. అలాగే ఈ డ్వాక్రా మహిళల ద్వారా కూడా పళ్ళు పూలు కూడా రైతులు నష్టపోకూడదని ఇంటింటికి సరఫరా చేసి ప్రతి ఒక్కరు రైతుకు అండగా ఉండాలి అనేసి అందరూ గవర్నమెంటే కాదండి ప్రజలు కూడా రైతులు ఎంతో గొప్పగా నిర్వహించి ఉండాలి అనేసి అందరూ చూస్తుంటే మీరు ఈ రోజు విమర్శిస్తారా? ఆక్వా రంగంలో కూడా ఎక్కడ నష్టం రాకూడదనేసి ముఖ్యమంత్రి గారు పక్కనున్న పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఒరిస్సా ముఖ్యమంత్రికి అలాగే పక్కనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఫోన్ చేసి ఈ ఆక్వా రంగంలో ఉన్న చేపలు రొయ్యలు రైతులు నష్టపోకూడదు, మీరు మీ మార్కెట్లు తెరవండి అని చెప్పి వాళ్ళని ఒప్పించి ఈ సహకారంతో ఇవన్నీ పంపిస్తున్నారే, ఇవన్నీ మీకు కనిపించట్లేదా? మేము విశాఖపట్నం జిల్లాలోనే ఈ పురుగుమందు తయారీ కేంద్రాలు ఇవన్నీ పెడతారనుకుంటున్నారు, ఇవన్నీ మీకు కనిపించట్లేదా? ఈయన ఈ క్షేత్రంలో ఇంత బిజీ టైంలో కూడా ఈయన మా వ్యవసాయ శాఖ మంత్రులు ఇవన్నీ అందరి దగ్గరికి వెళ్ళి రైతులతో అంతా భరోసా ఇచ్చి ఇన్ని చేస్తున్నారే, విశాఖపట్నం జిల్లాకి ఇన్ఛార్జిగా ఉండి అక్కడ కూడా వచ్చి భరోసా ఇస్తున్నారే, ఇవన్నీ మీకు కనిపించట్లేదా? ఇంట్లో కూర్చొని మీకు పోచుకోవాలి కబుర్లాగా చెప్పాలనేసి ఏదో మీకు ప్రజల మీద మీకు మమకారం ప్రేమ ఉన్నట్టు నటిస్తారెందుకు? మీకు ఎస్సీ ఎస్టీల మీద ఎప్పుడూ లేదు. ఎస్సీ ఎస్టీల మీద లేకుండానే బీసీల మీద లేకుండానే మీరున్నారు. మొన్న ఎలక్షన్లో మీరు ఏం చేశారండి? బీసీలకు ఎక్కువ ఇచ్చారనేసి కోర్టుకు వెళ్ళారు. అదే మా ముఖ్యమంత్రి గారు ఆయన ఎంతో మంచి హృదయంతో ఒక 10% ఇచ్చి వాళ్ళని హక్కును చేర్చుకున్నారు. అలాగే మొన్నటికి మొన్న చూడండి, ఈ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అన్న దానికి కూడా మీరు కోర్టుకు వెళ్ళొచ్చారు. అప్పుడు అంటే ఏంటి, పేదవాళ్ళు చదువుకోకూడదు, పేదవాళ్ళు ఇవ్వకూడదు, అలాగే రైతులు కూడా ఇలాగే ఉండాలి. మీరు ఏ వర్గాన్ని మీరు చేస్తారండి? ఒక్క కార్పొరేట్ వర్గానికే మీరు కొమ్ము కాస్తారా? మీరు ఎక్కడ కూర్చున్నారు? మీ చంద్రబాబు గారు నాయుడు గారు ఎక్కడున్నారు? హైదరాబాద్లో కూర్చుని అక్కడి నుంచి మాట్లాడతారు. ఎక్కడో ఉన్న విదేశాల్లో ఉన్న వారితో ఫోన్లో ఎలా ఉన్నారని క్షేమ సమాచారాలు కనుక్కుంటారు. అదే ఈ రాష్ట్రం పెంచి పోషించిన ఆయన రాష్ట్రాన్ని మర్చిపోయి ప్రజలను మర్చిపోయి ఎలా ఉన్నారని కనీసం ముఖ్యమంత్రి నన్ను సలహా అడగలేదు అంటున్నాడు. సలహా ఆయన అడుగుతారండి? పెద్దవాడిగా వచ్చి ఏమన్నా ఒక సలహా ప్రజలకో బాధ్యతగా ఉన్నాడా? అది లేదు. ఈయన ఈ నిన్న కన్నబాబు గారిని ఏంటి ప్రజల్లో ఏంటి పని చేయడమే కానీ పని కనిపించట్లేదు, మాటలే కానీ అని అడుగుతున్నారండి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే చెప్తారండి, మనం చేసే పని ప్రజల్లో కనిపించాలి, మనం మీడియాలో ఎక్కువ కనిపించక్కర్లేదండి. అదే సూత్రం మా ఎమ్మెల్యేలు కానీ మా మినిస్టర్లు కానీ అందరూ అదే ఫాలో అవుతారండి. అది చేసే పనులే మా ప్రజల్లో అందరూ కనబడతాయి. ఈ రోజు చూడండి, ప్రజలకు ఒక మద్దతు ధర కానీ రైతు భరోసా అన్నది కానీ ఇస్తోందంటే ఈ ఖరీఫ్ అంతకి కూడా ఖరీఫ్ అంతా కూడా మన ప్రభుత్వమే కొని వాళ్ళకి అండగా నిలబడుతోంది. ఇవన్నీ మీకు తెలియవా?